హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ జీసీపీ డేటా ఇంజనీర్ ట్రైనింగ్ అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లో నేను మీకు డీటెయిల్డ్గా ఆల్టర్ కాపీ ఆపరేషన్స్ ఆన్ పార్టీషన్డ్ టేబుల్స్ గురించి చెప్తాను. అంటే ఆల్టరు కాపీ కమాండ్స్ని మనం పార్టీషన్డ్ టేబుల్స్ పైన ఎలా అప్లై చేయాలి బిగ్క్వెరీలో అనే దాని గురించి డీటెయిల్డ్గా చెప్తాను. సో ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. అలానే మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఒక పార్టీషన్ టేబుల్కి ఎక్స్పైరేషన్ డేట్ అనేది ఎలా సెట్ చేయాలనేది మనం ప్రాక్టికల్గా చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే EMP-date-part అనేది మనకి పార్టీషన్ టేబుల్, ఆల్టర్ టేబుల్, టేబుల్ నేము. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనం డేటా సెట్ డాట్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. సో EMP-date-part, సో ఇది మనకి డేటా సెట్ డాట్ టేబుల్ నేము. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసరికి సెట్ ఆప్షన్స్, సో బ్రాకెట్లో మనం వచ్చేసి పార్టీషన్ అండర్స్కోర్ ఎక్స్పైరేషన్ అండర్స్కోర్ డేస్. ఒక్కసారి మనకి పార్టీషన్ అనేది క్రియేట్ అయితే ఆ పార్టీషను 11 డేస్లో ఎక్స్పైర్ అవ్వాలి అని చెప్పి మనం స్పెసిఫై చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి డేస్ మీ ఇష్టం అనమాట, 100 డేస్ కానీ, 200 డేస్ కానీ, లేకపోతే 365 డేస్ కానీ. సో బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంటు మనం స్పెసిఫై చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి నేను 11 డేస్ స్పెసిఫై చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఎలాంటి మిస్టేక్స్ కానీ ఎర్రర్స్ కానీ లేవు, ఎందుకంటే ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు రన్ బటన్ క్లిక్ చేయాలి మనం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ది స్టేట్మెంట్ ఆల్టర్డ్ ద టేబుల్ నేమ్ EMP-date-part అనేది మనకి చూపిస్తుంది. అంటే స్టేట్మెంట్ అనేది ఆల్టర్ అయింది, ఎగ్జిక్యూట్ అయిందని చెప్పి మీనింగ్. ఓకే, సో ఇక్కడికి వెళ్తే మీరు EMP-date-partలో డీటెయిల్స్ సెక్షన్లోకి మనం వెళ్తే ఇక్కడ మనం రీఫ్రెష్ చేయాలి. ఓకే, సో రీఫ్రెష్ చేసిన తర్వాత మనం అక్కడ వెళ్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పార్టీషన్ ఎక్స్పైరేషన్ 11 డేస్ అని చూపిస్తుంది. అంటే సక్సెస్ఫుల్గా ఎక్స్పైరేషన్ డేట్ అనేది సెట్ అయిందనమాట ఈ టేబుల్కి, పార్టీషన్స్కి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్పైరేషన్ డేట్ అనేది మనకి 3 లెవెల్స్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం పార్టీషన్ లెవెల్లో ఎక్స్పైరేషన్ డేట్ ఎలా సెట్ చేయాలో చూసాం. ఓకే, సో ఈవెన్ ప్రీవియస్ సెషన్స్లో మనం టేబుల్ లెవెల్లో ఎలా, డేటా సెట్ లెవెల్లో ఎలా అనేది కూడా చూసాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి 3 లెవెల్స్ ఉంది. ఓకే, సో ఒకటి వచ్చేసి టేబుల్ లెవెల్లో మనం ఎక్స్పైరేషన్ డేట్ సెట్ చేయొచ్చు, 2 వచ్చేసి డేటా సెట్ లెవెల్లో ఎక్స్పైరేషన్ డేట్ సెట్ చేయొచ్చు, 3 వచ్చేసి పార్టీషన్ లెవెల్లో కూడా మనం సెట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది, నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం పార్టీషన్ లెవెల్లో ఎక్స్పైరేషన్ డేట్ 11 ఉంది. ఓకే, ఇన్ కేస్ టేబుల్ లెవెల్ ఎక్స్పైరేషన్ డేట్ 5 ఉందనుకో, 5 డేసే ఉందనుకో. ఓకే, అంటే అలాంటి సిచ్యువేషన్లో టేబుల్ లెవెల్కి ఎక్స్పైరేషన్ 5 డేస్ అని ఉంటే దీన్ని కన్సిడర్ చేయదు అనమాట. ఎందుకంటే టేబుల్ లెవెల్లో 5 డేస్ తర్వాత ఆటోమేటిక్గా ఆ టేబుల్లో ఉన్న డేటా కానీ పార్టీషన్స్కి ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇన్ కేస్ టేబుల్ లెవెల్ ఎక్స్పైరేషన్ లేకపోతే అప్పుడు దీన్ని కన్సిడర్ చేసిద్ది అనమాట మనకి. తర్వాత వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేయాలి. ఓకే, ఇక్కడ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే కాపీ ఏ పార్టీషన్ టేబుల్ ఇంటూ న్యూ పార్టీషన్ టేబుల్. ఓకే, సో పార్టీషన్ టేబుల్ మనం న్యూ పార్టీషన్ కొత్త టేబుల్లోకి కాపీ చేయొచ్చు. ఓకే, అప్పుడు ఏమైందంటే ఆ టేబుల్లో ఉన్న డేటాతో పాటు పార్టీషన్స్, అలా మెటా డేటా కూడా కొత్త పార్టీషన్ టేబుల్లోకి మనకి కాపీ అయిద్ది అనమాట. ఓకే, అలానే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాపీ ఏ నాన్ పార్టీషన్ టేబుల్ ఇంటూ పార్టీషన్ టేబుల్. నాన్ పార్టీషన్ టేబుల్ను కూడా పార్టీషన్డ్ టేబుల్లోకి కాపీ చేయొచ్చు అనమాట. అప్పుడు అదేం చేసిద్ది అంటే నాన్ పార్టీషన్ టేబుల్లో ఉన్న డేటాని కరెంట్ డేట్ తోటి ఒక పార్టీషన్ క్రియేట్ చేసి దాన్ని కాపీ చేసిద్ది అనమాట. అలానే నెక్స్ట్ వచ్చేసి కాపీ ఏ పార్టీషన్ టేబుల్ ఇంటూ నాన్ పార్టీషన్డ్ టేబుల్. ఓకే, అంటే పార్టీషన్ టేబుల్లో ఉన్నదాన్ని మనం నాన్ పార్టీషన్ టేబుల్లో కాపీ చేయాలంటే అప్పుడు అదేం చేసిద్ది అంటే డేటాని అపెండెడ్ కానీ ఓవర్ రిటన్ మాత్రమే చేసిద్ది అనమాట. తర్వాత వచ్చేసి కాపీ మల్టిపుల్
పార్టీషన్డ్ ఆర్ నాన్ పార్టీషన్ టేబుల్ ఇంటూ పార్టీషన్ టేబుల్, అంటే మిక్స్డ్ అనమాట. పార్టీషన్డ్ కానీ లేదా నాన్ పార్టీషన్ టేబుల్ని పార్టీషన్ టేబుల్లోకి కాపీ చేస్తే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ వీటిని మనం ఎప్పుడు మైండ్లో ఉంచుకోవాలి. ఒకటి వచ్చేసి సోర్స్ టేబుల్స్ కాంట్ బి మిక్చర్ ఆఫ్ పార్టీషన్ అండ్ నాన్ పార్టీషన్ అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మనం పార్టీషన్ నాన్ పార్టీషన్ టేబుల్స్ని పార్టీషన్ టేబుల్లో కాపీ చేయాలనుకున్నామో అలాంటి సిచ్యువేషన్లో సోర్స్ టేబుల్స్ అనేది పార్టీషన్ నాన్ పార్టీషన్ రెండు మిక్స్ అయ్యి ఉండకూడదు. తర్వాత వచ్చేసి సోర్స్ యాజ్ పార్టీషన్ టేబుల్స్ ద పార్టీషన్ స్పెక్స్ ఫర్ ఆల్ ద సోర్స్ టేబుల్స్ మస్ట్ మ్యాచ్ ఇన్ ద డెస్టినేషన్ టేబుల్. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే పార్టీషన్ టేబుల్లో సోర్స్లో ఏదైతే పార్టీషన్ కాలం ఉంటుందో సేమ్ డెస్టినేషన్లో కూడా సేమ్ అదే స్పెక్స్ ఉండాలంటే అదే కాలం పార్టీషన్ అయ్యి ఉండాలన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్లోనే దాన్ని సపోర్ట్ చేసిద్ది అనమాట. అలానే సోర్స్ టేబుల్స్ కాంట్ బి మిక్చర్ ఆఫ్ పార్టీషన్ అండ్ నాన్ పార్టీషన్, సో రెండు మిక్స్ అయిన డేటా ఉండకూడదు అనమాట సోర్స్లో. అలానే సోర్స్ అండ్ డెస్టినేషన్ టేబుల్స్ మస్ట్ బి ఇన్ ద సేమ్ లొకేషన్. సో ఇది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, రెండు సేమ్ లొకేషన్లో ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసి కాపీ సెలెక్టెడ్ పార్టీషన్స్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. సో సెలెక్టెడ్ పార్టీషన్స్ అంటే అన్ని పార్టీషన్స్ కాకుండా మీరు స్పెసిఫిక్గా మీరు సెలెక్ట్ చేసుకున్న పార్టీషన్ మాత్రమే సోర్స్ నుంచి డెస్టినేషన్లోకి కాపీ చేయాలంటే అలాంటిది సపోర్ట్ చేయలేదు. ఓకే, సో ఎంటైర్ టేబుల్కి సంబంధించిన పార్టీషన్స్ అయితే సపోర్ట్ చేస్తుంది, కానీ స్పెసిఫిక్ పార్టీషన్కి సంబంధించి సోర్స్ టు డెస్టినేషన్ మనకి సపోర్ట్ చేయట్లేదు అనమాట. సో ఇవి మనకి పార్టీషన్ టేబుల్ పైన ఉన్న ఎక్స్పైరేషన్ డేట్ గురించి, అలానే ఒక టేబుల్ని పార్టీషన్ టేబుల్ నాన్ పార్టీషన్ టేబుల్లోకి ఎలా కాపీ చేయాలి, లేదా నాన్ పార్టీషన్ టేబుల్లోది పార్టీషన్ టేబుల్ కాపీ చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye friends.